నువ్వు ముఖ్యమంత్రి కదా, విజయరాజేందర్ గారు పోచమ్మ గుడిలో చుట్టాను రమ్మన్నాడు, ఎందుకు రాలేదు అది నాకు మొదలు చెప్పాలి. విజయరాజేందర్ రైతు బంద్ అని అన్నాడు, ఈ మంత్రులను ఎందుకు బంద్ చేసారు, మరి ఇవన్నీ బంద్ అంటాడు, మరి బంద్ అవుతారా మీరు అని నేను అంటున్నా. అయితే మీరు అందరు లేచిరంటే ఎక్కడో అక్కడ వెళ్తారు అన్నాడు. బంద్ అన్నప్పుడు విజయరాజేందర్ దాని ఎమ్మెల్యే పదవి లేదు, ఇప్పుడు గెలువని లేదు, గెలిచినాక మాట్లాడదాం, ఇప్పుడేందా మీరు మాట్లాడేది అన్నీ అంటారు. నువ్వు ముఖ్యమంత్రి కదా, విజయరాజేందర్ గారు పోచమ్మ గుడిలో చుట్టాను రమ్మన్నాడు, ఎందుకు రాలేదు అది నాకు మొదలు చెప్పాలి. విజయరాజేందర్ రైతు బంద్ అని అన్నాడు, ఈ మంత్రులను ఎందుకు బంద్ చేశారు, మరి ఇవన్నీ బంద్ అంటాడు, మరి బంద్ అవుతారా మీరు అని నేను అంటున్నా. అయితే మీరు అందరు లేచిరంటే ఎక్కడో అక్కడ వెళ్తారు అన్నాడు. బంద్ అన్నప్పుడు విజయరాజేందర్ దాని ఎమ్మెల్యే పదవి లేదు, ఇప్పుడు గెలువని లేదు, గెలిచినాక మాట్లాడదాం, ఇప్పుడేందా మీరు మాట్లాడేది అన్నీ అంటారు.